హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ చిరుకేష్. ఈరోజు మనం నా ఫస్ట్ వీడియో ఏంటంటే మనం ఆర్డినోకి మొబైల్ ద్వారా ఎలా ప్రోగ్రామింగ్ చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏమంటే ఫస్ట్ ఆర్డినో. ఓకే, నేను ఆర్డినో నేనే తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక బ్రెడ్ బోర్డు. ఓకే, కొన్ని జంపర్స్, నెక్స్ట్ సర్వో. ఓకే, నెక్స్ట్ ఓటీజీ కేబుల్. ఏంటంటే మొబైల్ నుంచి ఆర్డినో కేబుల్ ఉంటుంది కదా, ఇక్కడ ఇచ్చిన దానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్డినో వైర్, ఆర్డినో నానో వైర్. ఓకే, మనం ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలో మొబైల్లో నుంచి ఆర్డినో నానోకి ఎలా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆర్డినో డ్రాయిడ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇలా చూపిస్తుంది వెల్కమ్ అనేసి. స్టెప్స్ అన్నీ చేసుకోవాలా? ఓకే ఓకే, ఎస్. ఇప్పుడు మనం స్ట్రిచ్ ఓపెన్ చేసుకున్నాం. స్ట్రిచ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తారు వాళ్ళు. ఎగ్జాంపుల్స్ వేసి కంట్రోల్లోకి వెళ్దాం. సారీ, స్ట్రిచ్ ఎగ్జాంపుల్స్. మనం ఇప్పుడు సర్వో కోడ్ ఓపెన్ చేసుకున్నాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్లో బేస్ ఫస్ట్ మనం బోర్డ్ టైప్ ఆర్డినో, అది నానో, అట్ మీద 328 ఓల్డ్ బూట్ లేడర్. ఓకే, నెక్స్ట్ మనం సర్వో కోడ్ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ స్ట్రెచ్కి వెళ్ళేసి లైబ్రరీ ఎగ్జాంపుల్స్ సర్వో నోబ్. ఓకే, కోడ్ వచ్చింది చూసారా, మై సర్వో అటాచ్డ్ పిన్ నెంబర్ 9. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆర్డినోని బ్రెడ్ బోర్డ్లో సెట్ చేస్తున్నాం. ఓకే ఓకే రెఫరెన్స్, ఆర్డినోని మనం బ్రెడ్ బోర్డ్లో సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సర్వోకి మనము పిన్స్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, 1 మినిట్, 3 పిన్స్. దీని సర్వోలో ఏంటంటే ఎల్లో వైర్ వచ్చేసి సిగ్నల్, రెడ్ పాజిటివ్, బ్రౌన్ వచ్చేసి నెగిటివ్. ఓకే, పిన్స్ కనెక్ట్ చేసుకుందాం. జంపర్స్ ఓకేనా, కీ వైర్స్ ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి బ్రౌన్ కాబట్టి బ్రౌన్ సెట్ చేస్తున్నాం. బ్రౌన్ ఎక్కడుంది? రెడ్ బోర్డ్లో. ఓకే, గ్రౌండ్ వచ్చేసి వైరు, దీనిలో గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి చూసారా, సెకండ్ పిన్. ఓకే, నెక్స్ట్ రెడ్ వచ్చేసి, ఓకే రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్లో పెడదాం, 5 వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ పిన్ వచ్చేసి కోడ్లో మనం పిన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. వాళ్ళు పిన్ నెంబర్ 5 ఇచ్చారు, ఆ కోడ్లో నేను 5 పెట్టుకుంటాను. ఓకే, సారీ, వాళ్ళు పిన్ నెంబర్ 9 ఇచ్చారు, నేను 9 పెట్టుకుంటాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్కి ఓటీజీ కేబుల్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్డినో కేబుల్ తీసుకొని ఆర్డినో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆర్డినో ఈ పిన్ ఉంటుంది కదా యూఎస్బి, ఇప్పుడు మనం ఓటీజీకి చేసుకోవాలా? చూసారా, మొబైల్ నుంచి దీనికి 5 వోల్ట్స్ పవర్ వస్తుంది. మనం కోడ్ అప్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం కంపైల్ చేసుకోవాలి. ఓకే, నో మిస్టేక్స్, నో ఏం రాలేదు, అప్లోడ్ చేద్దాం. ఓకే, హలో, ఓకే కోడ్ అప్లోడ్ లెటర్. ఓకే, 1 మినిట్. ఒకసారి ఫ్రెండ్స్, నా సర్వర్ కాస్త ప్రాబ్లం ఉంటుంది,
ఇప్పుడు మనము ఎల్ఈడి బ్లింక్ చేద్దాం. ఓకేనా? ఓకే సారీ ఫ్రెండ్స్, నా ఇది ప్రాబ్లంలో ఉంది నా యొక్క సర్వో. ఇప్పుడు మనకి ఎల్ఈడి బ్లింక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎల్ఈడి సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎల్ఈడి పాజిటివ్ వచ్చేసి పిన్ నెంబర్ 2 చూద్దాం. ఓకే, పిన్ నెంబర్ 2 ఇప్పుడు పిన్ నెంబర్ 2 చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎల్ఈడి నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్ చూద్దాం. ఆర్డినో ఉన్నా గ్రౌండ్లో ఇద్దాం. ఓకేనా? మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. మళ్ళీ ఇస్తారన్నా బ్లింక్ కోడ్ కూడా, స్టెచ్ ఎగ్జాంపుల్స్ బేసిక్స్ బ్లింక్ కోడ్. ఓకే, ఇదే మన బ్లింక్ కోడ్. ఇప్పుడు మనం ఎల్ఈడి పిన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎల్ఈడి బిల్ట్ ఇన్ ఇచ్చారు కదా, దాన్ని తీసేసి ఓకే మనం ఇక్కడ పిన్ మోడ్ 2 ఇచ్చాం కాబట్టి పిన్ 2 ఇస్తున్నాం, 2 అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ఈడి బిల్ట్ ఇన్ ఇచ్చారు కదా, ఇక్కడ 2 పెట్టుకుందాం. ఓకే, సారీ, డిజిటల్ రైట్ ఓపెన్ బ్రాకెట్ టు రిమూవ్ దిస్ అండ్ పిన్ 2. ఓకే, ఇప్పుడు సేమ్ అట్టే పెట్టుకోవాలి, పిన్ 2. ఓకే, ఇప్పుడు కంపైల్ చేస్తున్నాం. ఓకే, న్యూ ఫైల్ బ్లింక్, BLINK బ్లింక్. ఓకే, సేవ్ అయిపోయింది, కంపైలేషన్ ఫినిష్, నో ఎర్రర్స్. ఓకే, అప్లోడ్ చేద్దాం. ఓకే, సారీ, బోర్డు పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనం ఇంతకుముందు చూసాం కదా, ఆ ప్రాసెస్లోనే బోర్డు సెట్ చేసుకున్నాం. ఓకే, పిన్ కోడ్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, 1 మినిట్ ఫ్రెండ్స్, సారీ. ఓకే సారీ ఫ్రెండ్స్, నాకు ఎల్ఈడీస్ లేవు, అది కాలిపోయింది ఎల్ఈడి. ఓకే, ఆర్డర్ చూస్తే మనకు లైట్ బ్లింక్ అవుతుంది, చూసారా? ఓకే, ఇప్పుడు మనం దీనికి డిలే ఇద్దాం. దీనికి క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ వచ్చేసి డిలే వస్తుంది ఇక్కడ 9600, డిలే చూసారా, కొంచెం టైం వచ్చి వస్తుంది. ఇప్పుడు 192.00 పెట్టుకుందాం, ఫాస్ట్ వస్తుంది, చూసారా? ఓకే, మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. డిలే కావాలంటే 1000 ఇచ్చాను కదా, 1000 బదులు 500 ఇద్దాం. ఓకే, ఇక్కడ 1000 బదులు 500 ఇద్దాం. ఓకేనా? 500. ఓకే, ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. అప్లోడెడ్, చూసారా, ఫాస్ట్గా వస్తుంది లైట్ బ్లింకింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో, ఇంకా చాలా వీడియోస్ పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.